వార్తలు సమర్పిస్తున్న వారు చేయండి శ్రీమార్ట్ మెడికేర్ హాస్పిటల్ ప్రక్కన వెల్కమ్ బోర్డు దగ్గర నర్సాపూర్ రోడ్ మెదక్. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా నూతన పోలీస్ కార్యాలయంలో అమరవీరుల స్తూపానికి మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, కలెక్టర్ రాజర్షీష, అమరవీరుల కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ రాజర్షీష మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అమరవీరుల కుటుంబాలకు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, కలెక్టర్ రాజర్షీష జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం దేశం మొత్తంలో 189 మంది పోలీసులు అమరులు అయ్యారని, మెదక్ జిల్లాలో 14 మంది పోలీసులు అమరులు అయ్యారని తెలిపారు. ప్రతి సంవత్సరం విధి నిర్వహణలో కష్టాలు ఉంటాయని, వాటిని ఎదుర్కొని పోలీసు వాళ్ళు పనిచేస్తుంటారని ఎస్పీ అన్నారు. ప్రజలకు విధి నిర్వహణలో పోలీసులు తోడుగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షీష సూచించారు. అక్టోబర్ 21 1959 సంవత్సరం ఇండియా చైనా యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వారి గుర్తింపుగా పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. దేశంలో రాష్ట్రంలో పోలీసులు కుటుంబాన్ని త్యాగం చేస్తూ పోలీసుల విధి నిర్వహణలో పనిచేస్తారన్నారు. వారు ఇంత కష్టంలో అప్పుడు తక్కువ రిసోర్సెస్ తో కూడా అప్పుడు వారు ఎవరైతే జీవన బలిదానం చేశారు వారు త్యాగానికి గుర్తించడానికి మళ్ళీ 1960 అక్కడ మొత్తం దేశంలో ఇలానే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఖచ్చితంగా జరుపుకోవాలి ఆ దిశానిర్దేశంతో అప్పుడు ఏవైతే డిసిజన్ తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ప్రతి సంవత్సరం ప్రతి జిల్లాలో ప్రతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి రాష్ట్ర అక్కడ స్టేట్ పోలీస్ కార్యాలయంలో ప్రతి దేశంలో కూడా అక్కడ హెడ్ క్వార్టర్స్ లో ప్రతి ఒక్క చోట్ల ఇలానే కార్యక్రమం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మొత్తం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పోలీస్ చేసింది పని ఏవైతే ఉన్నాయో అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతిరోజు ఛాలెంజెస్ పెరుగుతూనే ఉంటాయి. అది మనం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు, లేదు టెర్రరిజం కావచ్చు, ఇంకా రకరకాలు ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇంకా మనం పోలీస్ పైన ఛాలెంజెస్ కూడా ఎక్కువ వస్తూనే ఉంటాయి. దీంతో పాటు లా అండ్ ఆర్డర్ యాక్టివిటీస్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ముఖ్యంగా బందోబస్త్ యాక్టివిటీస్ కావచ్చు, ఇలానే ప్రతి సంవత్సరం ఈ ఛాలెంజెస్ పోలీస్ ఆఫీసర్స్ పైన పెరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా బందోబస్త్ అంటే 24 అవర్స్ కావచ్చు, 48 అవర్స్ కావచ్చు, అప్పుడు ఎవరైతే కింద పోలీసు స్టాఫ్ ఉంటారో ముఖ్యంగా హోమ్ గార్డ్స్ కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐస్ కానీ ఎన్నో గంటలు అక్కడ నిలుచుకొని మళ్ళీ అక్కడ సర్వీస్ చేస్తున్నారు అంటే ఇది చాలా గొప్ప విషయం. ఫ్యామిలీ సాక్రిఫైస్ చేస్తున్నారు, డైలీ లైఫ్ సాక్రిఫైస్ చేస్తున్నారు, మొత్తం సర్వీస్ పైన ఎవరైనా తెలియకుండా వాళ్ళు తెలిసిన వాళ్ళు లేరు. ఎవరిపైనా సర్వీస్ చేస్తున్నారు అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు లేరు. వాళ్ళు తెలియకపోయినా కూడా 24 అవర్స్ 48 అవర్స్ విదౌట్ ఎనీ హాలిడేస్ పని చేస్తున్నారంటే ఇది మొత్తం పోలీస్ ఆఫీసర్స్ ఈ జిల్లా సంబంధించిన మొత్తం రాష్ట్రం వ్యాప్తం సంబంధించిన వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తున్నాము. వాళ్ళందరికీ కూడా నమస్కారాంజలి కూడా తెలియజేస్తున్నాము. వాళ్ళు కుటుంబస్తులు అందరూ పత్రికా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఎవ్రీ ఇయర్ మనం ఇది పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం నడిపిస్తున్నాము. దీంట్లో అక్టోబర్ 21, 1959 మొదటిసారిగా మన లడాక్ అక్షయచిన్ ఏరియాలో 10 CRPF మందిను చైనీస్ ఆర్మీ వచ్చి చంపిన దినం అది. ఆ రోజు నుంచి మనం ప్రతి సంవత్సరం మన పోలీసు పనిలు విధి నిర్వహించినప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తర్వాత టెర్రరిస్ట్ తర్వాత వేరే దేశ విరోధులు వాళ్ళు కూడా మన పైన దాడి చేసినప్పుడు వాళ్ళను అడ్డుకొని వాళ్ళకు
పైన మనము పోరాటం చేసి దాంట్లో అమరవీరులు అయిన వాళ్ళను గుర్తించడం ఈ రోజు చేస్తున్నాము. ఈ సంవత్సరం మన మొత్తం దేశంలో 189 మెంబర్స్ పోలీస్ పర్సనల్ వచ్చి ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ను లేదు టెర్రరిస్ట్ను వాళ్ళని ఎదుర్కొని అమరవీరులు అయినారని తెలుసుకుంటున్నాను. మన మేదక్ జిల్లాలో ఏ రోజు నుంచి మనం ఈ గుర్తింపు దినం స్టార్ట్ చేశామో అప్పటి నుంచి మన జిల్లాలో 14 మంది అమరవీరులు ఆవడం జరిగింది. ప్రతి సంవత్సరం దీని గురించి మనం పోలీసింగ్ అంటే డైలీ బేసిస్లో మనము దినము డైలీ బేసిస్లో చాలా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తర్వాత క్రిమినల్స్ వాళ్ళను చూస్తుంటుంటాము. విధి నిర్వాహంలో చాలా కష్టాలు వస్తాయి, చాలా డిఫికల్టీస్ వస్తాయి. దాన్ని అన్నీ ఎదుర్కొని మన పోలీస్ వాళ్ళు పనిచేస్తుంటారు. ఆ విధి నిర్వాహం చేసినప్పుడు ఒకరు విధి నిర్వాహంకి కరెక్ట్గా ఉంటారు, ఒకరు విధిని పాటిస్తారు, ఒక్కొక్కరు విధిని పాటించరు. సో మనం అందరు కూడా పోలీస్ వాళ్ళు పని చేసినప్పుడు ఏమనుకుంటామంటే విధిని పాటించాలని మనం చెప్తుంటాము. బట్ విధిని పాటించకుండా ఏదేది షార్ట్కట్ ఉన్నాయో అదేది చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో ప్రజలైన మనము ఎప్పుడు కూడా పోలీసు ఏదైనా విధి నిర్వహించినప్పుడు వాళ్లకు తోడుగా ఉండాలి తప్ప వాళ్లకు వ్యతిరేకంగా మారకూడదు.